ఒరేయ్, ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు? కింద దిగో. వద్దమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి ఈ బట్టలు వేసుకుంటావు లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే. నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా, ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? పెళ్లి కళ్ళు వచ్చిందే. ఏమండి, వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా? నన్ను పెళ్లి చూపులకు తీసుకెళ్లేదు కదా అన్న. పెళ్లి చూపులకు నిన్ను కూడా తీసుకెళ్దాం, కానీ కార్ లో ప్లేస్ లేదు. కార్ లో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కారులో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దవరా, ఎవరు దించమంటావు? అమ్మమ్మ అమ్మా, నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి, ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, అమ్మాయి చేస్తుంది. ఏమండి, వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే తమ్ముళ్లాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఎందుకు పడిగలకుండా పోతాడు? అసలు వాడి వల్లే కదా వీడు తయారయ్యాడు. చూడండి, మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను వెళ్తున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నానా గట్టిగా రావు, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగ తీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాళ్ళు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం, నాకు తెలుసు కదా. తప్పే అమ్మయ్యా, చీర కట్టుకోవడా? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునే వాడు అంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. కుదరదు. ఏ, ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసౌవే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్? ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా, వేసు. నేను రివర్సా? ఆయ్, నీ చంప అదృష్టం. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తుకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధి ఉందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందా? ఏమయ్య భద్రం, ఏంటో ఇది? ఇలాంటి వావి వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్ద నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి అనుకుంటున్నా. బుజ్జిగాని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసలి వెళ్ళి వాడు రెడీ తీసుకురా. ఏంటి ఎక్కడ గొర్రె? చొక్కా వేసుకొని రారా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి. పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకు వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్? అరే మా బావ పారిపోతున్నా, పట్టుకోండి రాగరా. తమ్ముడు ఏమన్నా? నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, ఆ మాట వినరా. రే బావా ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తానరా. నా బుజ్జి ఆగరా. తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాక నేను నేర్చుకుంటే ఎందుకు బావలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా ముందు. ఈ ఫిగర్ సగ తేల్సని రా యాదవ. అమ్మా, పేడ వదిలిపోయి. ఒరేయ్, నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావు.
వచ్చింది సార్. హాయ్. హాయ్. హౌ ఆర్ యు సార్? వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివి వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని? ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. నిన్నే పైన రూమ్ లోకి రెండు కొత్త పిట్టలు వచ్చాయి, వస్తావా? అమ్మ ఏసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరు ఒక రాసలీలా అన్నాడు. ఎవడాడు? ఈ రోజు ఉమర్ఖయ్యం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ రెండు సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి? తాగుతున్నాను మట్టుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్లు మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరత? ఉమర్ఖయ్యం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నా. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్ లో మొదటిసారిగా చూస్తున్నా. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. షట్ అప్. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను గానీ మీ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్, 50,000 సార్. వన్ మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లిక్కర్? యా. ఏయ్ సార్, ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి? ఓకే సార్. ఏంటి గురుగారు, చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు. ఎప్పుడు వచ్చారండి? గోడుకో తప్పుడు. అబ్బో, తెల్లారుజామునే వచ్చారన్నమాట. యా, నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. నువ్వు కొంచెం తప్పకుండా. ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవు పక్కరా. ఆ బారులు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. బావా బంగారాజు. సీకో బంగారాజు. సీకో దప్క సెంటర్ లో ఇరుకుంటావు. బంగారాజు. సీకో బంగారాజు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావింటరా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నావు. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగల అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీసు ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగ. ఏదోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. ఎవర్రా అమ్మా? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరు ఎందుకు అమ్ముతారు? ఏంటా ఏంటి ప్రశ్న? ఏంటి ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల మా మేనల్డే. అలాగా. నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి, ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి, బిజినెస్ అన్న తర్వాత. ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకి ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమోసాలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్ళిష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఎస్. ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే, వీళ్ళిద్దరికి రెండు సూట్లు కుట్టించరా, తీసుకెళ్ళండి. రండి బాబు. బాయ్. ఫ్రెష్ అయ్యి కలుస్తా. ఏంటి జీగా, పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నార్మల్. మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏ, మీరెవరం వేసుకోరా? నో. మామయ్య, నేనా? రై, నేనా? నువ్వు ట్రాస్ లో
ఏంటి మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా పెళ్లి గురించి? హైదరాబాద్ లో నాజూక్ తనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే రెడీ వన్. చూసావా మా ఊడు ఒలింపిక్స్ కెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాను బావా. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ వెళ్ళాలేమో, మేము ఏ గోల్డ్ షాప్ కెళ్ళినా కొట్టేస్తా. ఈడేంటి బావా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు, వాడితో నీకు ఎందుకురా? ఎక్కడికి జాగింగ్ గేగింగ్ నేను రాను. రావా రాను రావా రౌని. నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది, రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మామయ్య. ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ విపాస పద్ధతి నచ్చలేదు. మా విపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? అరే నన్ను ఒక్కడి చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, ఎంత చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మన ముందు ఎంత మాట అంటావరా? అయ్య బాబు ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిసే. బిపాస నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు, ఆడు పంపిన ఆర్డర్ ఒకటి అయి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంటే ఎవరు మీరంతా? నువ్వెవరు? నేనెవరా? రే నేనెవరా చెప్పండి. దానికి అన్న పేరు చీకో. చీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటో చెప్పేది. మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి నీకు దండం పెడతాను, ఆ కాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను, నువ్వు వెళ్ళి వాడేసే. అమ్మా నాగమ్మా నీ బాధ నాకు అర్థమైంది, నీ ప్రాణనాథుడు ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. కొగిలించుకోవచ్చా అన్నయ్య? నీ చెల్లెలికి పది భిక్ష పెట్టనయ్యా. మా వాడు పెళ్లికి కూడా భిక్ష పెట్టాడు. నోర్మోయ్ అలాగే చెల్లెమ్మ ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా అభహాని బాబా, కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టేవదే తగడి. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వెండి తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా ఏమైంది? చిలస వచ్చింది, చిలస వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని.
అల్లుడు ఎంత మాట అన్నావురా. లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగన వెళ్తున్నా మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. అల్లుడు ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? అంత అవసరం లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి. అర్థమైందా? ఎవరు వద్దులే, చెబితే బాధపడుతుంది. పక్క తప్పు. ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు కుంభాలు ఎద్దులా తింటే కదరా, సీమల్లో దొంగతనం చేయటం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. మీ దొంగన 5 చేయలేని దొంగతనాన్ని మేమిద్దరమే చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. నిన్ను ఎంతమంది గెలినా నాగిలుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేదు బిపాస్. అంత డౌట్? ఏంట్రాడు అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత లేదు. షార్ట్ కట్ లో అంతేలే. ఓకే అన్నా, వెనకాల పోలీసు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుందో మాట్లాడకరా బాబు. వెళ్ళు పోలీసులా. బయట పోలీసులు ఉన్నారు, మీరు ఇల్లు అలాగే చెప్తే నన్ను బొక్కలో దిగి సరిగ్గొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు దొంగవా? లేదండి. నువ్వు వదిలితే మునిగితే ఇక్కడ పడి. నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయవల్ల దొరకలేదు. అరే చాలా కాస్ట్లీ కర్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఎవరా లోపల చెప్పరా? చిన్న తప్పు చేశాను. ఏంటి విభాష లేకుండానే? ఆ తప్పు కాదు, కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చిన. కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా? చంపలేదు, బాత్రూమ్ లో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ ఉంది చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. గెండి ఐడియా. నువ్వెందుకు పట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టుకున్నా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరు అనుకున్నావుగా? ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీకో ఏంటి? ఇంద్ర అయితే. నేను ఇంద్ర అంటే
శివమణి. వీడు సింహాద్రిగాడు అయితే మా బాస్ సీకో. అమ్మాయి సంగతి చూడండి, మీ పేర్లన్నీ తెలిసిపోయాయి, మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటి నువ్వు పట్టించేది? హలో 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 ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాష అనే ఆంటీ ఉంది. బిపాష ఆంటీయా? తెలిసేంటి? మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రసా? ఇటీరా, మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాస ఆంటీ. రాయిరా, చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నంబర్. ఇదేదో అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే, మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. ఆపడానికి దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. అయివే కదా. నచ్చవే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. నచ్చవే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. చిత్తే నువ్వోసారి. మళ్ళీ బ్రేక్ ఎందుకు వేసావు? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యి కదా. ప్లీజ్ మేడం, రండి మేడం, ప్లీజ్ వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్ సే, కార్ అయితే అంటే రేపింగ్. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ పోదాం. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిసి మనసు మార్చుకుని మళ్ళీ వచ్చాను. రండి, సిటీలో డ్రాప్ చేస్తాను. ఏది? మేడం 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 ప్లీజ్ మేడం, ఏండి మేడం, ఏండి ఆగ. అయ్యో ఇదేనండి బాబు, ఏండి మేడం మేడం, ఇలా అయితే ఇక్కడే అయిపోద్దండి, ఉన్న పెట్రోల్ కాస్త. ఏండి ఏండి మిమ్మల్ని అండి, సారీ అండి, సారీ అండి, సారీ సారీ సారీ, ప్లీజ్ 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 ప్లీజ్. నిజం చెప్పు, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చావా, రేప్ చేయడానికి వచ్చావా? కార్లో ఎక్కడ మేడం చెప్తాను, జరిగింది చెప్తాను. నేను చాలా మంచివాడిని అండి, ప్లీజ్. అందుకేనా నా కార్ దొంగతనం చేశావు? అయ్యో, కార్ దొంగ అని మీరంటున్నారు, పోలీసులేమో కిడ్నాపర్ అంటున్నారు మేడం. పోలీసులా? అవును మేడం, మిమ్మల్ని కిడ్నాప్ చేసి 1,00,000 రూపాయలు డిమాండ్ చేశాం, టీవీ న్యూస్ లో చెప్పారు మేడం. ఎప్పుడు ఎప్పుడు కిడ్నాప్ చేసింది తెలియదు మేడం. నేను అడిగితే న్యూస్ ఎప్పుడు చెప్పారని? ఇందాకే, ఇప్పుడే ఇప్పుడే. మీరు వచ్చి పోలీసులకు జరగని కిడ్నాప్ జరగలేదని చెప్పండి మేడం, మేము సేఫ్ అయిపోతాం. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఓకే, కమ్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ. సారీ అమ్మా, రండి, జాగ్రత్తగా రండి, కింద అవి ఉంటే చూసుకోండి, జాగ్రత్తగా కూర్చోండి అమ్మా. హలో ఉషా, ఉషా మాట్లాడేమిటి, ఎక్కడున్నావు? ఉన్నాను సార్. నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. అరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు అన్నా. నిన్నట్టే చూడలేకపోతున్నారే, ఓ పని చేయవే. ఏంట్రా, నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొత్తుకులు అయిపోయినాయి, తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు, కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు, ఎటొచ్చి బిపాసాగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు, ఏ పని చెప్తున్నాడు నీకు? ఏదో పని చెప్తున్నాడనే వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు నేర్పు, నా లుంగిలో వేసే వచ్చేవాళ్ళు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటా. కరెక్టే. ఏంట్రా కబుర్లు, అండా బుర్జీ రెడీయా? నీ పిండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఎంత తక్కువ, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఎందుకంటే సార్? ఎవరు అండా బుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండా బుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఎందుకు చావు బే? అన్న కొట్టావరా? నేను కొట్టలేదు. అసలు అన్న అంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. రై, ధైర్యం ఆయన సొత్తు, డేరింగ్ ఆయన ఆస్తి. ఆ ముఖారం చూసావా, ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని
నల్ల కళ్ళజోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచొస్తుంటే నా స్వామి రంగ. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్లే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా, కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మావాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతి లక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుండవేందన్నా? అసలు నీకు శివు నెత్తి ఉందా? కడుపు కనందన్నా? గడి తింటావా? మరి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే, విపాసం మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక ఒళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమ్ ఆన్ బీట్ మీ, కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, రన్నింగ్ కమిటర్ వెళ్ళకి వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొట్టావా? నీ మీద కేసు పెట్టమంటావు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టావని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొట్టావా? రా, కొట్టు, రా, రా, రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్, సార్, సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ హాయ్, వాడబడిరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం, నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. రై, రెండు టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటి సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం డేట్లు గుర్తు పెట్టుకోవడానికి? నేను నీకేం ఉపకారం చేశాను రా? ఢిల్లో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోటిలో వాట ఇవ్వడానికి గుట్టం తీసుకొచ్చావా? కోటిలో వాటరా? నీ బొంద, ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి, రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. ఏ కోటి, కోటి గురించి అడుగు. బావా, నీకు దండం పెడతాను. ఆ కోటి రూపాయల్లో తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవి ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు కోటి రూపాయల గురించి ఢిల్లో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోళ? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ కోటి రూపాయలు పంచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండి కేసు వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ చెప్పింది మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటో కాదు తల్లి, మమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చింది. వెహికల్స్ దొరకలేదు మేడం. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున్న హ్యాపీగా వెళ్ళండి మేడం. ఖాద్రిబాయ్, నాకు పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా? మీకు కుబులే. అరే ఓ పగల్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. కిడ్నాప్ చేశాం?
ఏ రాజా హిందుస్థానీ కోనే? ఏ మెయిన్ కిడ్నాపర్? మన వాట పాతిక లక్షలు. అరే హౌలే మొదటి కిడ్నాపా? నీకెలా తెలుసు? మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నావు కదా. బాత్మే కర్ణక. ఏక్ మినిట్, ఏక్ మినిట్, తోయిదరా తోయిదరా. అరే భాయ్, ఈ కిడ్నాప్ డీల్ కిట్నా? 40 రూపాయలు. మన వాట ఎంత? 50 లక్షలు. అందుకే చెప్తుండన్న, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే 1 కోటి రూపాయలు ఇస్తున్నారంటే అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా ఐడియా? అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా. షాది మేరా కైసే తీరా కైసే ఐడియా? అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? నీ గురించి మాట్లాడుతున్నావు. ఒక మటర్ చూపురే చూపురే. టైలర్ సాబ్, అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయి నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఈ అమ్మాయి దేశ ముదురు, జాగ్రత్త. అదే నీ పేరేంటి బే? పుష్పరాజ్. పుష్పిరాజ్, ఆ షోయబ్ అక్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది. ఈ షోయబ్ అక్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు అమ్మాయి కనిపించబడిపోతుంది. బాబాయ్ పోలీసులు నేనేం చూడలేదు. పోలీసు వాళ్ళు మన చూసిలా ఉన్నారు. నేను ఇక్కడ దాక్కుంటా. సభా కాలింది. వినపడింది. బుద్ధి గట్టి తిని పని చేశాను సార్. బుద్ధి గట్టి తినబట్టే గుడ్డోళ్ళందరి లోపల అనిచ్చా. ఓహో, నన్ను గుర్తుపట్ల. అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్. మరి కళ్ళు ఎలా పోయాయి? అయ్యా నేను చెబుతాను బాబు. ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పొత్రం మీద పడ్డాయి బాబు. అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన. పొత్రంలో చేతులు పడితే కళ్ళు పోవడం ఏంటా? నా గుడ్డి పొత్తు గురించి మీకెందుకు బాబు? 1 రూపాయి ధర్మం చేయండి, ఆయన వెళ్ళిపోతాను. వీడిని ఎక్కడో చూసినట్టుంది. అంటే మాలాంటి గుడ్డోళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటాం బాబాయ్. మీలాంటి పొడుగోళ్ళే ప్రత్యేకంగా కనపడతారు. నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు? గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా, అందుకని. ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి? మంచి టీ తీసుకురా. మంచి టీయా? ఒరే గుడ్ నగర్ తప్పక నన్ను కూడా తీసుకెళ్ళరు. వచ్చి చావు. రాపండి. గెటప్లు చూసి దొంగోళ్ళు పట్టుకున్నాడు అని ఆపలేదాడు. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయ్యా. ఐ యామ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఇంగ్లీష్ వన్ చూడండి. బ్యాగ్ లో పెట్టారా? ఆ కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి. కమాన్ బ్యూటిఫుల్ గాయ్, కూర్చోమా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మామయ్య, బుజ్జి మామయ్య, బుజ్జి మామయ్య. అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదు దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ కాదిరిగాన్ని చంపేసి 1 కోటి రూపాయలు కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. వచ్చేదే 1 కోటి రూపాయలు, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్క నెల పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని. ప్రేమజంట ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవ్వరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపుకొని పోతి. ఏంటి చూస్తున్నా నిన్నే? ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తున్నా. నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు రెచ్చి కదలు. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేవే. నిన్ను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా. ఏ రహమంటే మెజికల్ లైట్ పెట్టిస్తా. ఖచ్చితంగా కలిపి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆయన అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడ మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పనిచేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెజ్జరని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికప్ చేయకు.
మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. సరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్ళైపోతున్న ఆనందంలో చీస్. నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్? నో 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 నో. మరి ఎందుకు తాగనంటా? నేను ఎందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటే చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్పు. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. నువ్వు నా వల్ల ప్రాబ్లమ్ లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. బేగు ఆడేసి నేను దాన్ని నన్ను తీసుకెళ్తాడు. ఎవడు మా అన్నగాడా? ఆడు బేగు ఆడికి నేను అంటే 5 acres స్టడీ. టూ ఫిగర్ మెత్కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమాన్? అవును. ఆడు ఇప్పుడు రాడే, తప్పకుండా వస్తాడు. అమ్మా వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడు వచ్చి. ఆన్ చేయకపోయినా వస్తాడు. అయ్యో బెంగ్ ఆ రాకముందు మన పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. మేకల్ని కాసిన చదవం ఇంకా దగ్గర ఉంది. దగ్గర ఏంటో ఐడియా బంగారాజు? నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. సరే అమ్మయ్యా ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? 1 crore సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకే ఓ కాదో తెలుసుకోవాలని మా వాడలు అన్నాడు అనమాట. కదురా. నేను కేకే కాకపోతే 1 crore దగ్గర కొనుకొస్తాను. ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసురా. అతను ఇవ్వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా? ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి, ఆ తర్వాత 1 crore మీకు ఇస్తాం. ముందు 1 crore, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ 1 crore ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్, 2 full bottle విస్కీ. ఏ రా, ఫుల్ బాటిల్ కమింగ్. థాంక్స్ సార్. డబ్బులు సార్? అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలి నా తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాటి ఇవ్వు. అరే నీ అయ్యా బాడీ పెంచేదని బ్రెయిన్ పెంచలేదురా. వాచి నీకు ఇచ్చేస్తే నీ పెళ్ళెలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులు. ఏక్ మినిట్ లేవు. అప్పుడప్పుడు వస్తూ ఉండు. హర్భజన్ సింగ్ బాబు, ఈ గాడి ఇద్దరు చేతే ఇద్దరు చేతే ఇద్దరు చేతే ఇద్దరు చేతే బయట చెప్తే అందరు బయట చెప్తే. అచ్చా శుక్రియా. అబ్ జావు ఆరాంసే బయట జావు. ఆరాంసే పెడితే హమ్ తోడు. ఆరాంసే పెడితే దయకు. ఇదే మన ఇల్లు, ఇదే మన భార్యూష. ఎక్కువ పెడితే అబ్బా ఇడివో ఎప్పటికో అడ్డు జరుగు.
चुराया है तुमने जो दिल को, नजर नहीं चुराया सनम। హలో ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల నక్షత్రం కొనుక్కొస్తా. ఏ బలిదానివే, నక్షత్ర ఆటలో ఐశ్వర్య రాయి పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్కో. పెట్టిన ముద్దులు చాలు గాని, లారీ తొందరగా పని ఇవ్వయా, వెనకాల పోలీసులు మాకోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నాకోసం. నా మేక లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగం అనమాట. మీకు నాకు పోలికేంటి? పుట్టు కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్నే లాభం ఏంట్రా, ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించావు చెల్లమ్మ. కరెక్ట్ గా చెప్పావన్నయ్య, ఈ కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ సంటను విడగొడతారా? త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. చూసారంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగల డిస్కషన్, తెరువన్నా. తెరుస్తాను రా, కానీ ఒక విషయం ఏంటది, ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాడు వెళ్ళిపోతాం. అంత సద్దు మడిగాక అందరూ ఒక తొడకలు. ఓకే, ఎలా ఉంది నా ప్లాన్? ఓపెన్ ది సూట్ కేస్. कमरे में बंद है और सभी खुल जाए तेरे लिए. आतुरे మీరు డ్రైవ్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు, నేను కొంచెం ట్రై చేయనా? మేరీ జాను, మేరీ బుల్బుల్, మేరీ సితారా, మేరీ గిటారా, గిటారా. ఏం చేయలేదు, ప్రేమించుకున్నాం. ఆనందంలో దీనికి ఒక పెక్కేసాను, నేను రెండు పెక్కలు వేసాను. మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోలేదు, అందుకే లేపుకొచ్చా. గురు, నువ్వు దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చేవా? పెళ్లి చేస్తా. నువ్వు ఎంత మంచోడు కూడా చేస్తా. నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి, తొందరగా నీకు కూడా పెళ్లి అవ్వాలి. నా వచ్చితో నీకు పెళ్లి కావాలి. ఇది మా ఊరు, నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమా, నీ శపథం నెరవేరిందమ్మా. కంపు చేసి చూపిస్తా, దీన్ని కూడా పట్టుకుని రాజి. చల్లగా
ఏం చూసావా మేరీ ప్యారీ మేరీ బుల్బుల్ మేరీ బాగమతి మేరీ డార్లింగ్.